సకల జీవ ప్రదాయిని దివ్య బలి పూజా, దివ్య బలి పూజా, దివ్య బలి పూజా, సాత్విక భావనతో పూజింపరారండి, ప్రణుతింపరారండి జనమా, ప్రియ జనమా, దైవ జనమా. రాజును సేవింప పూజా బలి వేళ, రాజును సేవింప రాజును సేవింప. తోడు నీడగా నిలచి కాచిన స్వామి సేవ మధురం, తన్మయత్వమే భక్తి భావమది పరవశించు నిరతం. తోడు నీడగా నిలచి కాచిన స్వామి సేవ మధురం, తన్మయత్వమే భక్తి భావమది పరవశించు నిరతం. సేవలోని ఫలమే పూజకు పరమార్థం, సేవలోని ఫలమే పూజకు పరమార్థం. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్నో కష్టాలు ఉన్నా, ఎన్ని అయోగ్యతలు మనకున్నా, దేవుని యొక్క అపారమైన కృప వల్ల, ఆయన కరుణ వల్ల, ప్రేమ వల్ల మనం ఎంతగా ఆశీర్వదించబడ్డాం, ఎన్నో మేలులు పొంది ఉన్నాం. ఈ సంవత్సర ఈ చివరి ఆదివారము మనం అర్పించబోయే బలి ఆయనకి స్వీకార్యం అవ్వాలని, భయభక్తితో ఈ బలి అర్పించడానికి దేవుని పరిశుద్ధాత్మ సహాయము మనసారా కోరుకుందాం. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున మననాథుడైన యేసుక్రీస్తు కృపా
సర్వేశ్వరుని ప్రేమా పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరితో ఉండురుగాక. మీ ఆత్మతోను ఉండురుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు మరియా జోజెఫ్ల పవిత్ర కుటుంబం యొక్క మహోత్సవము ఈరోజు క్రైస్తవ స్త్రీ సభ కొనియాడుతోంది. ద ఫీస్ట్ ఆఫ్ ద హోలీ ఫ్యామిలీ. నజరతిలో జోజెఫ మరియమ్మ యేసుక్రీస్తు జీవించిన ఆదర్శ ఒక పుణ్య కుటుంబం. లోకమంతంతటా లోకవ్యాప్తంగా నుండి సకల కుటుంబాలకి ఒక ఆదర్శముగా ఉండాలని క్రైస్తవ స్త్రీ సభ కోరుకుంది. ఒక సంవత్సరంలో ఎన్నో ఆదివారాలు ఉన్నాయి, కానీ ఒక ఆదివారం, అది కూడా క్రిస్మస్ పండుగ అయిన తర్వాత వచ్చే ఆదివారము తిరు కుటుంబ పండుగ, పరిశుద్ధ కుటుంబం యొక్క మహోత్సవముగా కొనియాడుతూ ఉంది. మూడు కారణాల వల్ల ఈ కుటుంబము మనందరికీ ఆదర్శముగా ఉండాలి. ఒకటి, ప్రియులారా, జోజెఫ మరియమ్మలు వారి కుటుంబంలో సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు, వేదనలు వచ్చినప్పుడు మానవులెవ్వరి మీద ఆధారపడకుండా, లోక సంబంధమైన దేనిని మీద ఆధారపడకుండా, దేవుని యందు ఆయన వాక్కు మీద వారిరువురు ఆధారపడ్డాడు. దేవుడు చెప్పినట్లుగా వారిరువురు నడుచుకున్నారు. ఇది మొదటి విషయం. రెండవదిగా, జోజెఫ మరియమ్మలు ఒకరికొకరికి తోడుగా ఉన్నారు, అర్థం చేసుకున్నారు. ఒక చిన్న విషయం ఆలోచించుకోండి, భర్త సంబంధం లేకుండా, భర్త సహవాసం లేకుండా గర్భవతి అయినటువంటి ఒక స్త్రీని తీసుకుని సంసార జీవితం, కుటుంబ జీవితం జీవించటం, ఒక ఊర్లో ఒక గ్రామంలో జీవించటం ఒక భర్త పరువు తీసేస్తుంది. మనుషులు ఎన్నో రకరకాలుగా మాట్లాడతారు, ఈ గర్భం ఎవరిదో, వ్యభిచారం చేసిందో, ఎక్కడెక్కడ తిరిగిందో, అన్ని మాటలు వస్తాయి. కానీ జోజెఫ గారు యేసు క్రీస్తుని ఇరువురిని అంగీకరించారు. సమాజం ఏమనుకున్నా, బంధువులు ఏమనుకున్నా, తన భార్యతో పాటు ఆయన నిలబడ్డాడు. అలాగే మరియమ్మ ఆయనతో కూడా కుటుంబానికి కావలసిన రెండవ ముఖ్యమైనటువంటి ఒక అంశం. ప్రియ సహోదరి సహోదరా, దేవుడు ఏర్పరచినటువంటి కుటుంబ జీవితము లోక సంబంధమైన, శారీరక సంబంధమైనటువంటి, పైశారిక సంబంధమైన ఎన్నో సమస్యలు ఎదుర్కొంటది. సమస్య లేని ఒక్క కుటుంబము కూడా లేదు. కానీ దేవుని వాక్యం మీద ఆధారపడి, దేవుని మీద ఆధారపడి జీవించిన ఒక కుటుంబానికి ఆయనే స్వయంగా తోడుగా ఉంటారు. చివరిగా, ప్రియులారా, ఒక కుటుంబం మనం పరిశీలించి చూస్తే తల్లిదండ్రులు దూరం అవుతారు, మీ కన్న పిల్లలు కూడా దూరం అయిపోతారు, కానీ నీతో పాటు మరణం వరకు ఉండవలసిన ఒక స్త్రీ, నీ భార్య తప్ప మరి ఎవరు ఉండరు. నీతో పాటు మరణం వరకు ఉండవలసినటువంటి ఒక మనిషి, నీ భర్త తప్ప మరొకరు ఉండరు. భర్తకి భార్య మాత్రమే
మరణం వరకు తోడుగా ఉంటుంది. భార్యకి భర్త మాత్రమే మరణం వరకు తోడుగా ఉన్న ఒక మనిషి, వేరే అందరూ దూరమైపోతారు. మరణం వరకు ఆ సఖ్యత, మరణం వరకు ఆ ప్రేమ, మరణం వరకు ఒక్కొక్కరికి తోడుగా అండనీడగా నిలబడాలంటే దేవుని కృప లేకుండా అసాధ్యమే. ఈ మూడు కారణాల వల్ల తిరుగు కుటుంబము మనందరికీ ఒక ఆదర్శము. ఈరోజు మీకు జన్మించిన తల్లిదండ్రులను జ్ఞాపకం ఉంచుకోండి. ఎన్నో కష్టాలు, వేదనలు, ఇబ్బందులు, రోగాలు ఉన్నా వీడిపోకుండా మీ తల్లిదండ్రులు నిలబడ్డారు, ప్రేమించారు, కనిపించారు. వాళ్ళు తినకపోయినా మనకు తిండి పెట్టారు, వాళ్ళు చదవకపోయినా మనల్ని చదివించారు. వాళ్ళకు పాత బట్టలే ఉండవచ్చు, మనకి కొత్త బట్టలు కొనిపెట్టారు, చెమటూర్చి కష్టపడ్డారు. ఆ తల్లిదండ్రులను జ్ఞాపకం ఉంచుకోవటానికి దేవుడు మనకిచ్చిన ఒక ఆదివారం. మీ తోడ్పుట్టువులు, అక్కచెల్లు, అన్నదమ్ముళ్ళు ఎలా జీవిస్తూ ఉన్నారో మీకు తెలుసు. ఈరోజు వారందరి కోసం ప్రార్థన చేయటానికి దేవుడు మనకిచ్చిన ఒక ఆదివారం. మీ ఊళ్ళో మీ బంధువులు ఎంతో మంది ఉన్నారు, మీ ప్రార్థన సహాయం కోరుకున్న వారు ఎంతో మంది ఉన్నారు. దేవుని పరిశుద్ధమైన నామములో దంపతులుగా భార్యభర్తగా జీవించాలని మాట ఇచ్చిన వారు ఈరోజు సమస్యలు, ఇబ్బందులు విడిపోయి కష్టాల్లో, వేదనలో ఉండవచ్చు. వారందరినీ కూడా ఈ బలిలో జ్ఞాపకం ఉంచుకుందాం. ఒక నిమిషం కళ్ళు మూసుకొని రెండు చేతులు హృదయం మీద ఉంచండి. వ్యక్తిగత పాపములు, లోక సంబంధమైన ఆకర్షణలు, పైశారిక ప్రేరణల వల్ల నాశనమవుతున్న కుటుంబాలు యేసు క్రీస్తు నందు, వాక్యమందు, తిరుగు కుటుంబ ప్రార్థన యందు రక్షణ పొందాలని ప్రార్థిస్తాం. లోకం వైపు చూడకుండా, మనుషుల మీద ఆధారపడకుండా, మరియమ్మ జోజప్పల్లాగా దేవునందు ఆధారపడటానికి ఒక మంచి నిర్ణయం తీసుకుంటాం. పొరపాట్లు, పాపములు మన్నించమని ఆ దేవాదేవుని కోరుకుంటాం. ప్రభువా, స్వర్గమందు నువ్వు తప్ప మరెవ్వరూ మాకు లేదయ్యా. కలత చెందను, నీ మీద ఆధారపడి గట్టిగా ఉంటానయ్యా. చేసిన పాపాలన్నీ ఒప్పుకుందాం. నాకు యేసు చాలును, నాకు యేసు మాత్రమే చాలును, మరి ఏది నేను రుచి చూడను, నాకు వద్దు అనే పశ్చాత్తాపగానం మనం పాడుతూ ఉన్నాం. యేసు చాలును, నాకు యేసు మాత్రమే చాలును, నా కుటుంబము యేసుని మాత్రమే సేవింతును, నా కుటుంబం యేసయ్యను మాత్రమే పూజింతును. నిర్ణయం తీసుకుందాం. ఈ పశ్చాత్తాపగానం పాడుతూ ఉండగా ప్రభు సన్నిధిలో పాపక్షమాపణ కోరుకుందాం. జీవించినను మరణించినను జీవించినను మరణించినను చాలును.
నాకు చాలును. చాలును నీ జీవింపనాకు చాలును, యేసు చాలును నీ జీవింపనాకు చాలును, యేసు చాలును నీ జీవింపన చాలును, యేసు చాలును నీ జీవింపనాకు చాలును. జీవించినను మరణించినను, జీవించినను మరణించినను, జీవించినను మరణించినను, జీవించినను మరణించినను, యేసు నాకు చాలును, యేసు నాకు చాలును, యేసయ్య నాకు చాలును, యేసయ్య నాకు చాలును. యేసయ్యా, స్వర్గములో నువ్వు తప్ప నాకెవ్వరూ లేరయ్యా, ఈ భూమిలో నువ్వు తప్ప నాకెవ్వరూ లేరయ్యా, మరణం వరకు నాకు తోడుగా నువ్వు ఇచ్చిన నా భార్య, నా భర్త, మా అమ్మ, నాన్నను ప్రభువా మీకు అర్పిస్తూ ఉన్నాం. చేయిపట్టి నన్ను నడిపించుమయ్యా, నీ వాక్యం మీద నీ మీద ఆధారపడే కృప నాకు ఇవ్వమయ్యా. ప్రతి కుటుంబము యేసు నామములో అనుగ్రహించబడునుగాక. ఆమేన్. స్వర్గమున నీవు తప్ప నాకెవరున్నారో, ఈ భూమిలోన నీవు తప్ప దేనిని రుచించను, స్వర్గమున నీవు తప్ప నాకెవరున్నారు, ఈ భూమిలోన నీవు తప్ప స్వర్గమున నీవు తప్ప నాకెవరున్నారు, ఈ భూమిలోన నీవు తప్ప దేనిని రుచించను, స్వర్గమున నీవు తప్ప నాకెవరున్నారు, ఈ భూమిలో నీవు తప్ప ఏమియు రుచింపవు. నా ఆత్మయు నా దేహము, నా ఆత్మయు నా దేహము నీ కోసమే తపించుచున్నది, నీ కోసమే తపించుచున్నది, యేసు చాలును నీ జీవింప నాకు చాలును, యేసు చాలును నీ జీవింప
నాకు చాలును, యేసు చాలును, నీ జీవింప నాకు చాలును, యేసు చాలును, మరణించినను, జీవించినను, మరణించినను, జీవించినను, మరణించినను, జీవించినను, మరణించినను, యేసు నాకు చాలును, యేసు నాకు చాలును, యేసయ్య నాకు చాలును, యేసయ్య నాకు, అందరూ చెప్పండి, యేసయ్య నాకు చాలును, యేసయ్య నాకు చాలును, చేతు పైకి లేపి యేసయ్య నాకు చాలు, నాకు మరి ఎవ్వరూ లేరయ్యా, లోకములో ఏది నాకు వద్దయ్యా, నువ్వు మాత్రమే చాలయ్యా, యేసయ్యా చాలును, యేసయ్య నాకు చాలును, యేసయ్య నాకు చాలును, యేసయ్య నాకు చాలును, గట్టిగా అందరూ కూడా యేసయ్య నాకు చాలును, చాలును, యేసయ్య నాకు చాలును, యేసయ్య నాకు చాలును, ప్రతి ఒక్కరూ యేసయ్య నాకు చాలును, నా ఇంటికి చాలు, నా కుటుంబానికి చాలు, యేసయ్య చాలు, నాకు చాలును, యేసయ్య నాకు చాలును, యేసయ్య నాకు చాలును, యేసయ్య నాకు చాలును, యేసయ్య చాలు, యేసయ్య నీవే మాకు చాలును, శక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి తన సిలువ రక్తములో మన కుటుంబాలను కడుగి సకల పాపము నుండి మమ్ము రక్షించి నిత్య జీవమునకు నడిపించునుగాక, తెలుగు కుటుంబమును మనందరికీ ఆదర్శముగా ఇచ్చిన తండ్రి దేవుని యేసు క్రీస్తును పరిశుద్ధాత్మను హోసానా మహిమగానం పడుకుని ఆ త్రితగ దేవుని స్తుతించి
ఆరాధిస్తాం. చప్పట్లతో, సంతోషముతో, ఆనందముతో మహిమగానం పాడుకుందాం. సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎల్ల వేళల సమాధానం, భూలోక ప్రజలకు ఎల్ల వేళల సమాధానం. మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా, ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా, సర్వశక్తి గల పరమ పిత నిన్ను వేడుచున్నాము, వీరయ దేహిలలో కోరిదము వేడుచున్నాము, హృదయ నీలలు కోరిదము. మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. జనితైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల, జనితైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడ సేసువా లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. యొక్క ప్రక్కన మహాఘనతతో కూర్చుని ఉన్నవారా, ఇద యొక్క ప్రక్కన మహాఘనతతో కూర్చొని ఉన్నవారా, మా నేత్రములను తెరువమని మిమ్ము వేడుచున్నాము, హృదయ దేహిలను కోరిదము. మిమ్ము వేడుచున్నాము, హృదయ నీలలు కోరిదము. మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే, పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే, మహోన్నతులు మా యేసు ప్రభు,
అఖిలైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. ఇదైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. ఆమేన్ ఆమేన్ ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీవు పవిత్ర కుటుంబమును మా కుటుంబ జీవితములోని ప్రేమ బంధములకును నైతిక విలువలకును గొప్ప ఆదర్శముగా తెచేసితివి. సత్యమునే స్మరించుకునిచ్చు మేము ఈ ఉత్సవమును జరుపుకునుచున్నాము. యేసు మరియా జోసేపుల జీవించిన కుటుంబ జీవిత ఆదర్శమును అనుసరించు మేము మానవ ప్రేమములోని పవిత్రతమును కుటుంబపు విలువ గొప్పతనమును గ్రహించి సందసింతునుగాక. కడన నీవు స్వర్గపు నివాసములో చేరి శాంతి సమాధానములను బహుమానముగా పొంద భాగ్యమును మాకు అనుగ్రహింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడనైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనము నుండి 6వ వచనం వరకు మరియు 12వ వచనము నుండి 14వ వచనం వరకు. మొదటి పఠనము సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనము నుండి 6వ వచనం వరకు మరియు 12వ వచనము నుండి 14వ వచనం వరకు. బిడ్డలు తమ తండ్రిని గౌరవింపవలెననియు తమ తల్లికి విధేయులై ఉండవలెననియు దేవుని కోరిక. తండ్రిని గౌరవించువాడు తన పాపములకు ప్రాయశ్చిత్తము చేసుకొనినట్లే తల్లిని సన్మానించువాడు నిధిని చేకొనినట్లే తండ్రిని సన్మానించు పుత్రుని అతని పుత్రులు సంతోషపెట్టుదురు. అతని ప్రార్థనను దేవుడు ఆలించును. తండ్రిని ఆదరించువాడు దీర్ఘాయుష్మంతుడగును. తల్లిని సంతోషపెట్టువాడు దేవునికి విధేయుడైనట్లే. నాయన, వృద్ధుడైన నీ తండ్రిని బాగుగా చూచుకొనుము. అతడు జీవించి ఉన్నంత వరకు అతనిని కష్టపెట్టకుము. అతనికి మతి తప్పినను నీవతనిని ఆదరముతో చూడవలెను. నీవు బలముగను ఆరోగ్యముగను ఉన్నావు కనుక అతని అలక్ష్యము చేయరాదు. నీవు నీ జనకునిపై చూపిన కరుణను దేవుడు విస్మరింపడు. ఆ కరుణ నీ పాపములకు ప్రాయశ్చిత్తము చేసి పెట్టును. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. Thank you.
చివరి కడకు ఎవరి కడకు పోయేదా ఓ ప్రభు నా యేసయ్యా జీవమొసగు దివ్యవాక్కు ఉన్నది ప్రభు నీలోనే జీవమొసగు దివ్యవాక్కు ఉన్నది ప్రభు Colossians chapter 3 verses 12 to 21. Letter to Colossians chapter 3 verses 12 to 21. As God's chosen ones, holy and beloved, clothe yourselves with compassion, kindness, humility, meekness, and patience. Bear with one another, and if anyone has a complaint against another, forgive each other. Just as the Lord has forgiven you, so you must also forgive. Above all, clothe yourselves with love, which binds everything together in perfect harmony. And let the peace of Christ rule in your hearts, to which indeed you were called in the one body, and be thankful. Let the word of Christ dwell in you richly, teach and admonish one another in all wisdom, and with gratitude in our hearts, sing psalms, hymns, and spiritual songs to God. And whatever you do, in word or deed, do everything in the name of the Lord Jesus, giving thanks to God the Father through Him. Wives, be subject to your husbands, as it is fitting in the Lord. Husbands, love your wives, and never treat them harshly. Children,
Obey your parents in everything, for this is acceptable duty in the Lord. Fathers, do not provoke your children, or they may lose heart. This is the word of the Lord. Thanks be to God. నేను నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. నేను నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. నేను నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. నేను నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతును. మాకు ఏమి జరిగినను, ఎవరు ఏమి పలికినను, మాకు ఏమి జరిగినను, ఎవరు ఏమి పలికినను, ప్రభువే మాకు ఆధారం, ప్రభువే మాకు ఆనందం, ప్రభువే మాకు ఆధారం, ప్రభువే మాకు ఆనందం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక, పునీతలు కాగారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 2వ అధ్యాయము, పరిశుద్ధ వచనాలు 41-52 వరకు. గాస్పెల్ ఆఫ్ లూక్ చాప్టర్ 2:41-52. ఆయన తల్లిదండ్రులు ప్రతి సంవత్సరము పాస్కా పండుగకు యెరూషలేమునకు వెళ్ళడివారు. యేసు 12 వయస్సు గలవాడైనప్పుడు వారు తమ ఆచార ప్రకారము పండగకు వెళ్ళిరి. పండుగ దినములు ముగిసిన పిదప వారు తిరిగి ప్రయాణమైరి. కానీ బాలయేసు యెరూషలేములోనే ఉండిపోయెను. తల్లిదండ్రులు అదు ఎరుగరైరి. యేసు యాత్రికుల సమూహములో ఉండినని భావించి ఒకనాటి ప్రయాణము కొనసాగించిరి. అప్పుడు వారు తమ బంధువులలోనూ పరిచితులలోనూ బాలును ఎదకనారంభించిరి. వెతకి వెతకి వేసారి ఆయన కొరకై వారు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తర్వాత దేవాలయములో వేద బోధకుల మధ్య కూర్చుండి వారి బోధనలు ఆలకించుచు తిరుగు ప్రశ్నలు వేయుచున్న ఆయనను వారు కనుకొనిరి. ఆయన సమాధానములు వినినవారు ఆయన వివేకమునకు విస్మయముందిరి. యేసును చూచి తల్లిదండ్రులు మిక్కిలి ఆశ్చర్యపడిరి. అప్పుడు తల్లి ఆయనతో, కుమారా, ఎందులకు ఇట్లా చేసితివి? నీ తండ్రియు నేనును విచారముతో నిన్ను వెదకుచుండిమి అనను. మీరు నా కొరకు ఎలా వెదకితిరి? నేను నా తండ్రి పని మీద ఉండవలయునని మీకు తెలియదా అని ఆయన బయదలు పలకను. ఆయన మాటలు వారు గ్రహింపలేకపోయిరి. అంతటా యేసు వారితో నజరేతునకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను. తల్లి మరియమ్మ ఆ విషయములన్నీ మనసున బదలపరుచుకుని ఉండెను. యేసు జ్ఞానమందును
ప్రాయమందును వర్ధిల్లుచు దేవుని అనుగ్రహమును ప్రజల ఆదరాభిమానాలు పొందుచుండెను. ఇది యేసుక్రీస్తు పరిశుద్ధ సువిశేషము. క్రీస్తు మీకు స్తుతి కలుగును గాక. సువిశేష బోధనముల ద్వారా మన పాపములు మన్నించబడును గాక. ఆమేన్. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ, ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. శ్రీ యేసునాథ నా జీవనాథ, శ్రీ యేసునాథ జీవనాథ, ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ, ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ, ఆదరించుమయ్యా నా హృదయార్పణ, బలియర్పణ. నాకున్న సకలం నీదానమేగా, అర్పించు కానుకలు నీ వరమేగా, నాకున్న సకలం నీ దానమేగా, అర్పించు కానుకలు నీ వరమేగా, దీన హృదిని ఆదరముతో చేకొని, హృదిని ఆదరముతో చేకొని నడిపించు నిరతం నీ బాటలో, నడిపించు నిరతం నీ బాటలో. శ్రీ యేసునాథ నా జీవనాథ, శ్రీ యేసునాథ నా జీవనాథ, ఆదరించుమయ్యా స్వీకరించుమయ్యా నా బలియార్పణ, ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. అందరూ మోకరించండి. లెట్స్ ఆల్ నైల్ డౌన్ బిఫోర్ ద లార్డ్. మీరు అర్పించిన కానుకలను, ఈ బలి పూజను చేతుల జోడించే భక్తితో ఈ అర్పణ సమయంలో మీ కుటుంబం కోసం, కుటుంబ సభ్యుల కోసం ప్రార్థన చేయండి. సర్వమును సృష్టించి పరిపాలించి ఆదిలో మానవులను స్త్రీ పురుషులుగా సృష్టించి కుటుంబ జీవితాన్ని ఏర్పాటు చేసిన ప్రభువా, మీ పరిశుద్ధమైన జ్ఞాపమును జ్ఞాపకం ఉంచుకుంటున్నాం. ప్రపంచ ఆరంభం నుండి నేడు వరకు లోకమున మానవులందరిపై నీ అపారమైన కృపను, కరుణను కృమ్మరిస్తున్నందుకు ప్రభువా మీకే వందనములు. ఏలినవారుమితో ఉందురుగాక, మీ ఆత్మతోను
కుందురుగాక. మీ మనస్సులను నీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైనా ఎలిన వారికి కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గలవు నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము, ధర్మము రక్షణ దాయకము. నేడు నీవు క్రీస్తునందు ప్రత్యక్షమగునచ్చిన నీ అపారమైన ప్రేమను గుర్తించుట వలన మా హృదయములను ఆనందముతో నింపుచున్నావు. దైవ స్వభావములో మా కనుగులు గావించలేని అతని ఈనాటి మహోత్సవ ద్వారా మా స్వభావములలో చూడగలుగుచున్నాము. క్రీస్తు అనాదిగా నీ కుమారుడుగా ఉన్నారు కావలచిరని ఇప్పుడు మా స్వభావములో ప్రత్యక్షమాయిన పతితమైన సమస్తమును ఆనందమును నిర్ధరించుటకును సృష్టినన్నిటినీ కనుగ్రహనికి చేర్చుటకును దారదప్పిన మానవుని స్వర్గరాజ్యములో వరకు నడిపించుటకును అతడు మనుష్యవతారమెత్తను. కావున మేము దూతలతోను అతిదూతలతోను భద్రాసనములతోను అధిపతులతోను పరలోకతలను అన్నిటితో ఏకీభవించి నిరంతరము నిన్ను పాడి స్తుతించుడా ఎట్లనగా. చెప్పట్లతో హోసన గానం పాడుకొని దేవుణ్ణి స్తుతిస్తాం. Hosanna, 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 Dalavipati aina Sarveswarudu, Hosanna, Hosanna, Paralokamunu, Bhulokamunu, Mee Mahimato, అందరూ మోకరించండి. లెట్స్ ఆల్ నీల్ డౌన్. పరిశుద్ధాత ప్రభావము మన కానుకలను పరిశుద్ధపరచగా గురువులు ప్రార్థిస్తూ ఉన్నారు భక్తితో ఈ బలిలో ప్రార్థించుకున్నాం. పావన పిత,
మీరు నిజముగా పవిత్రుడవు. మీ సృష్టి అంతయు మిమ్మల్ని స్తుతించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడను మా ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధ ఆత్మ ప్రభావం వలన సమస్తమును పరిశుద్ధపరచ పరిచున్నాము. ప్రపంచమాద్యంతమును సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరంతరము నిన్ను పిలుచుచున్నారు. ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పరిశుద్ధాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలుకునుచున్నాము. ఈ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చలను నెరవేర్చుచున్నాము. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్మో అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఎట్లనిరి. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఇలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న శరీరము. భోజనానందరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై సిలువలో ధారబోయుడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస్య
రహస్యము. యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరణ వచ్చు వరకు మేము వేచి ఉందుము, మేము వేచి ఉందుము. కనుక తండ్రి, యేసుక్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవన సగి అప్పమును రక్షణ పాత్రమును మీకు అర్పించుచున్నాము. ఈ సంవత్సర చివరి ఆదివారములో మీ పరిశుద్ధమని ఆలయములో మోకరించి ఈ పరిశుద్ధ బలిని అర్పించుటకై మమ్మందరిని పాత్రలుగా చేర్చినందుకు మీకు వందనములు తెలుపుచున్నాం. యేసుక్రీస్తు శరీర రక్తములందు పాలేవారిగా మమ్ము పరిశుద్ధాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలకొనుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతంతట వ్యాపించిన మీ శ్రీసభను జ్ఞాపకముంచుకునుడు, మా ఫ్రాన్సిస్ జగద్గురువును, తుమ్మాబాల పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులను, మఠకన్యాసులను మీ సేవ కోసం ఈ కేంద్రములో నీ పరిచర్యలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబమును ప్రభువా ఈరోజు జ్ఞాపకం ఉంచుకుని ప్రార్థిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు 47 మంది కుటుంబాలు పెట్టించిన దివ్య బలిపూజను, 7 కుటుంబాలు అర్పించిన ఉచిత అన్నదాన ఏర్పాట్లను మీకు ఏర్పిస్తున్నామయ్యా. వారి ఉదయ లక్ష్యాలను దీవించమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ఈ కేంద్రంలో సేవ చేస్తున్న ప్రతి ఒక్కరిని, వాలంటీర్స్ని, యువతి యువకులను, చిన్నారి బిడ్డలను, గాయక బృందమును, వాక్యం బోధిస్తున్న వారిని, కౌన్సిలింగ్ ఇస్తున్న వారిని, ఇన్మేట్స్ని, సిస్టర్స్ని, గురువులను, పరిచర్లో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభువా ఈరోజు ఘనంక వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, వారి బాధలు, వేదనలు, ఇబ్బందులు, కష్టాలలో మరియా, జోజప్ప, యేసు క్రీస్తు మధ్యస్థపాతన సహాయము వారికి తోడుగా ఉండినట్లు చేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రభువా, రాబోయే 1వ తారీఖున జరగబోయే గొప్ప మహోత్సవం మీకు అర్పిస్తున్నాం. ప్రభువా, ఈ ఆర్చ్ నిర్మించటానికి, ఈ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ కట్టడానికి, ప్రభువా అభివృద్ధి కార్యక్రమాలకు ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభువా వారి కానుకలు అర్పించిన, శ్రమదానము చేసిన ప్రభు ప్రతి ఒక్కరూ రహస్యంగా చేసిన సేవని గుర్తించుకుని 7 రెట్లు ప్రతిఫలము ఇవ్వమని ప్రార్థిస్తున్నాను. ప్రభువ, ఈ కేంద్రం ఎప్పుడు కూడా సకల జాతి జనులకు ఒక ఆశా కేంద్రముగా ఎప్పుడు నువ్వే నడిపించమని, సేవలో కావలసినటువంటి అభిషక్తులను ఇక్కడికి రప్పించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. వారి ద్వారా, వారితో, వారి యందు సర్వ శక్తి గల పితయైన సర్వేశ్వరా, పరిశుద్ధాత్మతో ఏకమై మీకు యుగాయుగములు గౌరవ మహిమలు మీకే కలుగునుగాక. పైకి లేచి నిలబడండి. 2 చేతులు పైకి లేపి
మీ కుటుంబాన్ని, కుటుంబం మీద తల్లిదండ్రుల ద్వారా దేవుడు చేసే సకల మేలును గుర్తించుకుని పరలోకదేవ ప్రార్థన ప్రార్థించుకుందాం. పరలోకమందుందడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడు గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక, నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహించుము, మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి, మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపండి. ఓ ప్రభువా, అన్ని కీడులను మమ్ము రక్షింపుడు, మా ఈ రోజులలో మాకు మీ శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలదలకు శోధనలకు గురిగాకున్నట్లు చేయుడు. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడవని యేసు క్రీస్తు రెండవ ఆగమనం నిరీక్షించు చెందము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. రెండు చేతులు హృదయం మీద పెట్టి ప్రతి కుటుంబములో దేవుని యొక్క శాంతి సమాధానము రావాలని ప్రార్థన చేయండి. ప్రతి ఒక్క అమ్మ నాన్నను, భార్య భర్తను ప్రేమతో దేవుడు బంధించాలని, కుటుంబ ఐక్యమును కలిగించాలని, మీ ఒక్కొక్కరి కుటుంబములో ప్రభు శాంతి సమాధానం రావాలని, శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచ్చిన ప్రభు అని యేసువ, ఈ బిడ్డల పాపములను, శోధనలను, బలహీనతలను, కుటుంబాలలో ఉన్నటువంటి కొరతలను పాటింపక వీరి భక్తి విశ్వాసమును, నీ మీద ఉన్నటువంటి అపారమైనటువంటి ప్రేమను కటాక్షింపము. మీ చిత్త ప్రకారము ఈ బిడ్డలందరికీ, వారి కుటుంబ సభ్యులకు నీ నిజమైన శాంతిని, సమాధానమును, ప్రేమను, నెమ్మది, ఓర్పు, పట్టుదలను దయచేయము. యుగ యుగములు జీవించచ్చు, పరిపాలించు ప్రభువా. ఆమేన్. యేసు క్రీస్తు శాంతి సమాధానము ఎల్లప్పుడు మీ అందరితోనూ ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానము తెలియచేయండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో జోజెప్ప మరియమ్మలకు విధేయుడవై నజరత్తులో జీవించిన క్రీస్తు ప్రభో. పిల్లవెందుకు పిలువబడిన వారు తన్నెలరు. ప్రభువా, నీవు నా ఇంటే ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. యేసు క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవములో భాగం ప్రసాదించునగాక. ఆమేన్. జీవాహారం, జీవాహారం, ప్రేమాహారం, ఇదే నిత్య జీవాహారం.
ప్రేమాహారం, ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం, జీవాహారం జీవాహారం, ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం, స్వీకరించరారండి భక్తులారా, విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా, జీవాహారం జీవాహారం, ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం, జీవాహారం జీవాహారం, ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ఆకలి తీర్చును ఆహారం, తీర్చును ఆహారం, పరలోక రాజ్యముకై చేర్చును ఈ ఆహారం, చేర్చును ఈ ఆహారం, ఆత్మల ఆకలి తీర్చును ఆహారం, పరలోక రాజ్యముకై చేర్చును ఈ ఆహారం, ఈ నిత్య జీవముకై ఆనందం అనుభవించుడి, ఈ నిత్య జీవముకై శ్రమించుడి, పరలోక ఆనందం అనుభవించుడి, జీవాహారం జీవాహారం, ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం, జీవాహారం 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 జీవాహారం, ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం, విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా, ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా, జీవాహారం 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 జీవాహారం, ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం, జీవాహారం 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 జీవాహారం, ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రార్థించుదము కరుణాపురితుడైన మా తండ్రి, పరలోకము నుండి ప్రసాదించిన దివ్య సంస్కారముతో నీవు సంతృప్తిపరచిన వారు పవిత్ర తిరుకుటుంబపు యొక్క ఆదర్శమును పాటించినట్టు చేయము. ఈ జీవిత బాధలను అధిగమించిన ఆనందమును యేసు మరియా జోసేపుల ప్రత్యక్ష దర్శనము ద్వారా మాకు దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో కుందురుగాక, సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధాత్మ మిమ్మందరిని మీ కుటుంబాలను దీవించి సదా సర్వదా
కచ్చి కాపాడునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు.